లింగంపల్లి గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ దేశ ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాఖీ పండుగ లేక రాక్షబంధన్ లేక రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారని అన్నారు అన్న చెల్లెలు లేదా అక్క తమ్ముల మధ్య ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారని అన్నారు అన్నకు గాని తమ్మునికి గాని ప్రేమ సూచకంగా సోదరి రాఖీ అని పిలిచే ఒక పట్టిని కట్టడం ఈ పండగ ప్రధాన విశేషం రాఖీ అనగా రక్షాబంధన్ ఇది అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండగ అక్క లేదా చెల్లి తన అన్నయ్య లేదా తమ్ముడు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ కట్టేదే ఈ రాఖీ అన్నారు ఈ పండగను సోదరి సోదరి చాలా ఉత్సాహంగా జరుపుకుంటారని అన్నారు ఈ సందర్భంగా బేరీ వారి ఇంట్లో ఈ పండుగను ఘనంగా జరుపుకున్నామన్నారు భారతదేశంలో గొప్ప సంస్కృతి అన్న చెల్లెల పండుగ రక్షాబంధన్ పండగ ప్రతి ఒక్కరూ సోదర భావంతో ఐకమత్యంతో ఉండాలని జీవితాంతం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆనందమే మనిషికి జీవన ఆధారమని అన్నారు ఈ కార్యక్రమంలో బేరీ అనురాధ నర్మదా బేరీ శ్రీనివాస్ యాదవ్ సంధ్యా యాదవ్ సోమిని యాదవ్ శేఖర్ యాదవ్ సాయి కిరణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు